తెలంగాణ కమ్యూనిస్టులు ఇక్కడ ఆల్టర్నేటివ్ అయ్యారు రెండు ఉమ్మడిగా కలిపితే కనుక అంటే మూడు ఆల్టర్నేటివ్ పార్టీలని చూస్ చేశారు వాళ్ళు ఈ మూడు వెళ్ళి కాంగ్రెస్ తో కలిసిపోయింది తద్వారా మళ్ళీ ప్రత్యామ్నాయ రాజకీయం లేకుండా పోయింది రెండు వేల తొమ్మిది నాటికి మళ్ళీ ఈ ప్రత్యామ్నాయ రాజకీయం అంతా కలిసి తెలుగుదేశంతో కలిసిపోయింది ఆ టైంలో ప్రత్యామ్నాయంగా కనిపించింది అందుకనే కమ్యూనిస్టులు టీఆర్ఎస్ అటుపోతే జనంలో ఆకాంక్ష సావలేదనడానికి సాక్ష్యం చిరంజీవికి 18% ఓట్లు 18 సీట్లు అంటే ఆల్టర్నేటివ్ ఆకాంక్ష 15 నుంచి 22 మధ్యన ఉంటుంది అది నిలబడితే 50 కావచ్చు అది 2009లో అది వచ్చింది ఈయన వినియోగించుకోలేదని కాంగ్రెస్ లో విలీనం చేశాడు ఆయన నిలబడి ఉంటే ఆయనకే అవకాశం ఉండదు సీన్ కట్ చేస్తే 2014కి మళ్ళీ ఆల్టర్నేటివ్ బీజేపీని చూడడం ప్రారంభించారు 98 తర్వాత మళ్ళీ చూడటం ప్రారంభించారు మళ్ళీ ఇదెళ్ళి తెలుగుదేశంతో కలిసిపోయింది కనీసం పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసినప్పుడు ఆల్టర్నేటివ్ ఉంటే జగన్ సీఎం అయి ఉండేవాడు ఐదేళ్లలో జగన్ దెబ్బతినేసేవాడు అప్పుడు ఎందుకంటే ఇప్పుడున్నంత పరిజ్ఞానం అతనికి లేదు అప్పుడు పొలిటికల్ ప్లస్ ఈ వ్యూహాలు ఇవన్నీ కూడా అప్పటికి నవరత్నాలు లేవు కదా తన జనంలో తిరిగాక వచ్చినటువంటి నవరత్నాలు వాళ్ళ నాన్న ఎట్లయితే జనంలోకి తిరిగాక ఫ్రీ కరెంటు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలు పట్టుకొచ్చాడో అట్లాగే ఇతనికి జనంలో తిరిగాక వచ్చినాయి నవరత్నాలు కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ జనంలో తిరగడం అన్నటువంటి కాన్సెప్ట్ లో రాకముందు కాబట్టి జగన్ ఐదేళ్లలో దెబ్బతిని ఉండేవాడు